హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ గురించి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటారు, కానీ మనకు మైండ్లో ఏ బిజినెస్ చేద్దామనే థాట్ రాదు. లేదంటే డబ్బులు ఎక్కువ పెట్టుబడి కావాలి, మనీ లేక ప్రాబ్లం పడితే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందువల్ల మనం ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులతో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే మన ఇంట్లో కిచెన్ లో ఉన్న వస్తువులతోటే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అయితే మన ఇంట్లో కర్రీస్ కానీ ఏమైనా చేయాలంటే మనకు గరం మసాలా అనేది కావాలి. అయితే మనం షాప్కి వెళ్ళినప్పుడు గరం మసాలా తెచ్చుకుంటాం, కానీ అది మామూలుగా యూజ్ చేసేస్తాం, దాన్ని ఏ విధంగా వేస్తారు ఏంది అనేది మనం చూడము, అందువల్ల మనకు ఏం తెలియదు అనమాట. అయితే మనం ఈ గరం మసాలానే రెడీ చేసి సేల్ చేయడం ద్వారా మనకు మంచి ఆదాయం ఉంటుంది అనమాట. అయితే గరం మసాలా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు ఇంట్లో కిచెన్ లో యూజ్ చేస్తాం, మనం యూజ్ చేస్తాం, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో యూజ్ చేస్తారు, లేకపోతే మిర్చి బండి, హోటల్స్, చిన్న చిన్న ఇడ్లీ బండ్లు, రెస్టారెంట్స్, ప్రతి ఒక్క దగ్గర గరం మసాలా అనేది యూజ్ చేస్తారు. గరం మసాలా లేనిది ఏ ఫుడ్ కూడా ఉండదు కదా ఫ్రెండ్స్. అందువల్ల ఈ రోజు మనం ఈ గరం మసాలా అనేది మనం ఏ విధంగా రెడీ చేసుకుందాం అనేది ఒకసారి వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. దీనివల్ల మనకు మంచి ఆదాయం అనేది ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫస్ట్ మనం గరం మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందాం అనేది క్లియర్ గా ఒకసారి చూసుకుందాము. We'll be right back.
మసాలా అనేది ఏ విధంగా రెడీ చేసుకుందాం అనేది వీడియోలో క్లియర్ గా చూశారు కదా. మోస్ట్లీ మన ఇంట్లో కిచెన్ లో ఉండే వస్తువులతో మనం ఈ గరం మసాలా అనేది రెడీ చేసుకుంటాము. కాకపోతే కొన్ని వస్తువులు దొరికిపోతే మార్కెట్ నుంచి తెచ్చుకొని మన ఇంట్లోనే రెడీ చేసేసుకుని మనం చిన్న చిన్న ప్యాకెట్ లో మనం ప్యాకింగ్ చేసుకుని దాని మీద కలర్ జీరాక్ తీసుకొని స్టిక్కర్ అతికిచ్చేసేసి మన ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న షాప్స్ లకు, చిన్న చిన్న మళ్ళా రెస్టారెంట్స్ కి, బండి మీద మిర్చి బజీలు అమ్ముతారు వీళ్లకు, మళ్ళీ చిన్న చిన్న హోటల్స్ కి, వీళ్ళన్నిటికీ మనం సప్లై చేయొచ్చు. మనం జిఎస్టీ ఒకటి, ఫుడ్ లైసెన్స్ అనేది రెండు తీసుకోవాలన్నమాట తప్పనిసరి. అయితే మనకి ఏంటంటే తర్వాత మనకి ఏ ప్రాబ్లమ్స్ కానీ మనకు రాకుండా ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేయకుండా ఈ రెండు తీసుకోవాలి. అయితే మనకు జిఎస్టీ ఉంటే ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, మనం ఆన్లైన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా, వీటిలో మనం పెట్టేసి సేల్ చేసుకోవడం ద్వారా మనకు మంచి ఆదాయం వస్తుంది అనమాట. ఈ కామర్స్ సైట్స్ అంటే ఏంటంటే మార్కెట్ అనేది మన ఊరు, మన పక్క ఊరు, మన స్టేట్ అంతే కాదు అనమాట, ప్రపంచం మొత్తం మనకు మార్కెట్ ఉన్నట్టే అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవడం వల్ల మంచి ఆదాయం అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.